Jai! Bharat Mata Ki! Jai! Bharatiya Janata Party! Jindabad! Bharatiya Janata Party! పట్టణశాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 50వ వర్ధంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణశాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వాణం అర్పించడమైనది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బీద వ్యక్తి చివరికి ఒక కుక్క కూడా ఉపవాసంగా ఈ దేశంలో చనిపోకూడదు అంత్యోదయ అనే సిద్ధాంతంతో ఏకాత్మత మానవవాదంతో ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతిఫలాలు అందించాలనేటువంటి ఒక ప్రభుత్వం ద్వారా ఫలాలు అందాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో అంతర్గతంగా లేనటువంటి కాశ్మీర్ను కూడా కాశ్మీర్లో కలపాలి తీసేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నటువంటి ప్రస్తుత నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ను తీసేసి భారతీయ జనతా పార్టీని ఈ యొక్క దేశంలోనే అభివృద్ధి చెందడం కాదు ఈ దేశాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూసే విధంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారని కారణం కూడా ఈ యొక్క పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారే. వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీని రాబోయే కాలంలో కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో సైతం ప్రధానంగా ఆర్మూర్లో భారత జనతా పార్టీ జెండా ఎగరవేయడం ప్రయత్నం కృషి చేద్దామని సంగతి తెలియజేస్తాం. పండిత్ దీన్ దయాళ్ గారి వర్ధంతి సందర్భంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు సూచించిన మానవత ఏకత్వ మానవతావాదం ఏదైతే ఉన్నదో ఈరోజు ఏదైనా పథకం సంక్షేమ పథకం ఉంటే అది చిట్ట చివరి వ్యక్తికి అందాలని ఆనాడు సంకల్పించి ఏదైతే ఒక వ్యక్తి అనుకున్నాడు ఏంటంటే కడు దరిద్రంలో పుట్టిండు ఏదైతే తన పుట్టినప్పుడు చాలా తక్కువ ఏజ్లోనే తల్లిదండ్రులు చనిపోయారు వాళ్ళ తాత దగ్గర పెరిగి ఆయన ఒక ఉత్తమ స్కాలర్గా అంటే చదువుకుంటే ఇలా ధనం కాదు చదువుకుంటే ఏమైనా సాధించచ్చని ఇవాళ ఆయన ఉత్తమ స్కాలర్గా భారతదేశం గర్వించదగ్గ విద్యార్థిగా ఎదిగి భారతీయ జనసంఘ్ను స్థాపించి ఇవాళ రాజకీయము అధికారం కాదు మనము మానవత్వ ఏకతావాదంలో అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అఖండ భారత్ను నిర్మించాలా ప్రతి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతుందో ఒక సంక్షేమ పథకము అది చిట్ట చివరి వ్యక్తి కూడా రావాలని సంకల్పిస్తే ఈరోజు తన సూక్తిని తీసుకొని ఆ స్ఫూర్తిని తీసుకొని మన ప్రధానమంత్రి మోడీ గారు ముందుకెళ్తుంటే ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రము కేసీఆర్ గారు ఎక్కడ కూడా రాజకీయాలంటే అసహ్యం కలిగించే విధంగా రాజకీయాలంటే యువత ఈ రాజకీయాల్లో చేరాలనా అనే విధంగా చిట్ల దండకాలు రాజకీయాలకే ఒక కొత్త అర్థం చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పటికన్నా ఈ కేసీఆర్ గారు మీరు రాష్ట్రంలో ఎప్పుడు బీజేపీని విమర్శించడం కాదు కేంద్ర ప్రభుత్వం విమర్శించడం కాదు నీకు రాష్ట్రంలో అధికారం ఇచ్చిండ్రు నువ్వు రాష్ట్రంలో ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నావు ఇలా రైతులు కరెంటు లేక అల్లాడుతున్నారు దానికి జవాబు చెప్పు. అట్లనే నువ్వు ఇలా ఏకకాలంలో రుణమాఫీ ఇస్తున్నావు ఆ రుణమాఫీ గురించి చెప్పు కానీ నువ్వు ఎన్నో మేనిఫెస్టోలు పెట్టిన ఎన్నో విషయాలను పక్కకు పెట్టి రోజుకు ఒక కొత్త అంశం తెచ్చి నువ్వు నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద ఏదో ఇష్టమైనట్టు నిందలు చేస్తే ప్రజలు ఇలా చైతన్యవంతమైనరు. ఏదైతే ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి స్ఫూర్తితోని రానున్న రోజుల్లో దేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రానున్నది ఆ స్ఫూర్తితోనే మనం అగ్రగామిగా ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశం ఎదుగుతుంది ఆ కళ తరులను నెరవేరుతుంది. కాబట్టి ఇప్పటికన్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము బుద్ధి ఎరిగి ఉండాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలుపుతున్నారు.